జీవితానికి వరకు ఎందుకు దక్కుతావు? హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏ ఫ్రీక్వెన్సీ, ఏ టోనాలిటీ, ఏ వేవ్ లెంత్తో మాట్లాడతారో మనం ఆటోమేటిక్గా దాన్ని మ్యాచ్ చేస్తాం. ఇది న్యాచురల్ ఫినామినా, కానీ ప్రాక్టికల్ రియాలిటీలో, రియల్ లైఫ్లో ఇది మ్యాచ్ చేయవు. ఈ మూడు మ్యాచ్ చేయడం మీ వైఫ్తో గొడవలు అవుతుంది చూడండి, కావు. మీ హస్బెండ్తో గొడవలు కావు, మీ వైఫ్తో గొడవలు కావు. జస్ట్ మ్యాచ్ టోనాలిటీ, ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్. అర్థమైందా? అంటే మీరు ఈ మూడు మ్యాచ్ చేస్తే మీకు బిజినెస్లో డీల్స్ అవుతాయి ఆటోమేటిక్గా. రిలేషన్షిప్స్లో ఎట్టి పరిస్థితుల్లో గొడవలు రావు. ఒకవేళ గొడవలు అయ్యేటి ఉన్నా సరే ఆగిపోతాయి, రైట్? సెకండ్ స్టెప్లో రిపీట్ దేర్ వర్డ్స్, లీడింగ్, పేసింగ్, లీడింగ్, మ్యాచింగ్, రైట్? థర్డ్ స్టెప్, డోంట్ జంప్ ఇన్ టు గివ్ అడ్వైస్. ఎదుటి వాళ్ళు ఏదో మనకు వచ్చి మాట్లాడుతుంది, చెప్తుంది, వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకోవడానికి తప్ప అడ్వైస్ కోసం కాదు. అడ్వైజర్ ఫ్రీ అని చెప్పి మనం అడగోలు అడ్వైజ్ ఇస్తాం, కానీ అడ్వైజ్ అడిగేటోడు మనకన్నా ఇంటెలిజెంట్ ఉండొచ్చు, మనకన్నా పెద్దోడు ఉండొచ్చు, మనకన్నా షార్ప్ ఉండొచ్చు. మన దగ్గర అడ్వైజ్ అడిగిందాం కదా అని చెప్పి, నువ్వు ఇది చేయి అది చేయి, నాకు చాలామంది రియల్ ఎస్టేట్ గురించి, దీని గురించి అడుగుతుండే, నాకేం తెలియదు అయ్యా, నన్ను మన్నించయ్యా, నాకు ఇంతే తెలుసాయా అని చెప్తారు. కౌన్సిలింగ్ కూడా మంచిగా అడుగుతారు, చాలా అడుగుతారు, ఇదే చెప్తారు అయ్యా నాకు తెలియదు అయ్యా, నాకు ఇంతే తెలుసాయా అని చెప్తారు. ఎందుకంటే అడ్వైజ్ తీసుకుంటాడు, రేపు అది మొదలు పెడతాడు. అడ్వైజ్ నా ఇంటెలిజెన్స్, నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను చెప్తా, అది ఆడ మ్యాచ్ కాదు, అడ్వైజ్ ఆడ ఫెయిల్ అవుతుంది. నువ్వు చెప్తేనే నేను చేసిన కదరా అంటాడు. ఎందుకొచ్చింది? డోంట్ జంప్ ఇన్ టు గివ్ అడ్వైస్. అడ్వైజులు ఇవ్వకండి, ఇది చేయాల్సింది నువ్వు, అది చేయాల్సింది నువ్వు, అట్లా చేయకుండాల్సింది, నేనైతే ఇట్లా చేస్తుంటే నువ్వు అది అట్లా చేస్తుంటే, ఏముంది, మూసుకొని విను. లిజన్ విత్ ఇంటెన్షన్ టు అండర్స్టాండ్ ఓన్లీ, ఇది గుర్తుపెట్టుకోండి. లిజన్ విత్ ఇంటెన్షన్ టు అండర్స్టాండ్ ద అదర్ పర్సన్, దట్స్ ఆల్. ఫోర్త్ స్టెప్, డోంట్ కంపేర్. నీ సిచ్యువేషన్ నాకు వచ్చింది ఒకసారి, నాకు ఇలా జరిగింది, నాకు అలా జరిగింది, నేను ఇలా స్టెప్ తీసుకున్నాను కాబట్టి నేను అలా సేవ్ అయ్యాను. నువ్వు కూడా ఇలా స్టెప్ తీసుకున్నావు, అలా సేవ్ అవుతావు. నీ సిచ్యువేషను నువ్వు ట్యాకిల్ చేసిన విధానం, నీవు డీల్ చేసిన విధానానికి, తన సిచ్యువేషన్కి తను ట్యాకిల్ చేసే విధానం, తను డీల్ చేసిన విధానానికి డెడ్ ఆపోజిట్ ఉంటాయి. సిచ్యువేషన్స్ వేరుండొచ్చు, ఇన్ కేస్ సిచ్యువేషన్స్ సేమ్ ఉన్నా కూడా ఆ ట్యాకిల్ చేసే విధానం, నీ యాటిట్యూడు, నీ ఐడియాలజీ ఆఫ్ థింకింగ్, తన థింకింగ్ ఒకలా ఉండదు. మనం ఎందుకు కంపేర్ చేస్తావు? డోంట్ గివ్ ఎనీ సజెషన్ టు ఎనీ వన్ ఇఫ్ రిక్వైర్డ్. ఇప్పుడు నాకు ఎవరైనా రియల్ ఎస్టేట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే బయ్యర్స్ కానీ. ఓ 5-6 విల్లాలు చూస్తాడు, 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్ల బడ్జెట్ ఉంటుంది. వచ్చిన తర్వాత నాకేం అర్థమవుతలేదు సార్, మీరు నాకు సజెషన్ చేయండి, మీకు రియల్ ఎస్టేట్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నాకు సజెస్ట్ చేయండి, ఏది అప్రిషియేషన్ వస్తుంది, ఏది ఈజీగా సేల్ అవుతుంది, ఫ్యూచర్లో ఏది బాగుంటుంది, మీకే ఐడియా ఉంటుంది, నాకు ఐడియా లేదు, నేను యూఎస్కి వెళ్ళిపోయి 15 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది, నాకేం తెలియదు, మీరు చెప్పండి, మీరేం చెప్తే అది పంపిస్తా, కొనేస్తా, రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేనేం చేస్తా అంటే ఆప్షన్ ఏ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఆప్షన్ బి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఆప్షన్ సి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఈ మూడు చెప్తా. తర్వాత ఫోర్త్ ఏం చేస్తా అంటే, మీ ప్లేస్లో నేను ఉంటే ఇది కొంటా, మీ ప్లేస్లో నేనుంటే ఇది కొనను. ఎందుకు కొంటా, రీజన్స్, ఎందుకు కొనను, రీజన్స్. యూ కెన్ డిసైడ్. రేపు నన్ను బ్లేమ్ చేయనికుండదు. అర్థమైందా? సో డోంట్ కంపేర్, డోంట్ గివ్ సజెషన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్, సిచ్యువేషన్స్ని మీ ఓన్ లెన్సెస్తో అసెస్ చేయకు. డిస్కస్ చేసుకున్నాం మనం, టైం వేస్ట్. సిచ్యువేషన్స్ని మీ ఓన్ లెన్సెస్తో అసెస్ చేయకు, రైట్? తర్వాత ఫోన్లో మాట్లాడినప్పుడు ఎవరితో అయినా సరే,
ఫోన్ గురించి అవసరం ఉంటుంది. అంటే మనకి కలిసి షేర్ చేసుకొని కమ్యూనికేషన్ కంటే ఫోన్లో కమ్యూనికేషన్స్ ఎక్కువైంది కాబట్టి మాట్లాడు. ఫస్ట్ థింగ్, డోంట్ కాల్ వెన్ యు ఆర్ ఇన్ డిస్టర్బెన్స్ అట్మాస్ఫియర్. మనం డిస్టర్బెన్స్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు ఫోన్ చేయకండి. ఎందుకు, మీకు ఎవరు ఫోన్ చేశారు, ఫోన్ చేసినప్పుడు అవతల నుంచి ఆ గర్రని సౌండ్ వస్తుంది, ట్రాఫిక్ నాయిస్ గాదా వస్తున్నాయి, మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ బీపీ రైజ్ అవుతుంది. అవునా, మీరు ఒక స్ట్రెస్గా ఫీల్ అవుతారు, ఫీల్ అయ్యి ఏం చేస్తారు, ఫోన్ కట్ చేస్తారు. సేమ్ అట్లే మనం డిస్టర్బెన్స్ అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఫోన్ చేయకూడదు. రైట్, సే థ్యాంక్ యూ ఎట్ ద ఎండ్. మనం ఏం చేస్తామంటే మనకు బెనిఫిట్ అయ్యేటట్టుంటే, మనకు పనికి వచ్చేటట్టుంటే లాస్ట్కి ఫోన్ పెట్టేసి మనం థ్యాంక్ యూ చెప్తాం. మనకు ఆ కన్వర్సేషన్ ఆ పర్సన్తో అవసరం లేదనుకుంటే థ్యాంక్ యూ చెప్పాం. బట్ ఎట్ ఎనీ కాస్ట్ విత్ ఎనీ వన్ సే థ్యాంక్ యూ ఎట్ ద ఎండ్. రైట్, కాల్ విత్ అన్ అజెండా. ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఒక అజెండాతో మాత్రమే కాల్ చేయండి. స్పీక్ విత్ లో వాయిస్, స్లో అండ్ క్లియర్ వాయిస్. స్పీక్ విత్ లో వాయిస్. ఎందుకు లో వాయిస్తో మాట్లాడాలి? మీ సీఈఓలు ఎండీలు ఎందుకు లో వాయిస్తో మాట్లాడతారు? వెన్ యూ స్పీక్ విత్ లో వాయిస్ ద అదర్ పర్సన్ విల్ లిజన్ ప్రాపర్లీ అండ్ హీ విల్ బి అటెంటివ్. అటెన్షన్గా వింటాడు, మిస్ అయితే వర్డ్స్ అని. ఆ అటెన్షన్ పెట్టి ఎప్పుడైతే వింటాడో ఆయనకు అటెన్షన్తో పాటు ఇంటెన్షన్ అర్థమవుతుంది. రైట్, స్పీక్ విత్ లో వాయిస్, స్లో అండ్ క్లియర్ వాయిస్. ఇప్పుడు ఎవరితోన్నా గొడవలు పెట్టుకుంటారు, ఇప్పుడు ఏదైనా కాలనీ ఉంది, ఎదుటింటి ఆవిడ ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు. గొడవలు పెట్టుకున్నప్పుడు మీరు పక్క నుండి అబ్జర్వ్ చేయండి, అంటే మీరే వాళ్ళిద్దరు గొడవ పెట్టుకోండి, పక్క నుండి అబ్జర్వ్ చేయండి. ఒక ఆమె గట్టిగా అరుస్తుంది, ఇంకొక ఆమె అంటే గట్టి మాట్లాడితే నాకు భయం వేస్తుంది, చిన్నగా మాట్లాడే అంటదా అనదు. ఆమె ఎంత గట్టిగా అరుస్తుందో ఎగ్జాక్ట్లీ డెసిబుల్ మీటర్ పెడితే మీరు సేమ్ అవే డెసిబుల్స్ మ్యాచ్ చేస్తుంది. ఆమె ఇంకా గట్టిగా అరిస్తే ఇవి ఇంకా గట్టిగా అరుస్తుంది. ఆమె గట్టి ఎంత గట్టిగా అరుస్తుందో అంత దాటి ఈమె సౌండ్ చేయదు. అర్థమైందా? ఇప్పుడు మీకు చిన్నపిల్లలు ఉన్నారా ఎవరన్నా? 3 ఇయర్స్ 4 ఇయర్స్ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారా ఎవరన్నా ఇందులో? ఎవరికన్నా ఉన్నారా? మీ వైఫ్తో మాట్లాడినట్టు మీ పిల్లలతో మాట్లాడతావు నువ్వు? లేదు సార్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టాపిక్స్, విషయాల గురించి కాదు. ఇప్పుడు నువ్వు షాప్ నుంచి ఇంటికి వెళ్ళావు ప్రకాష్, వెళ్ళిన తర్వాత మీ పాపన బాబు డాడీ అని పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత నువ్వు షాప్లో మీ బ్రదర్తోని, షాప్లో క్లయింట్స్తో ఏ వాయిస్, ఏ వేవ్ లెంత్, ఏ టొనాలిటీ ఫ్రీక్వెన్సీతో మాట్లాడినవు, సేమ్ మీ అబ్బాయితో మీ అమ్మాయితో అట్లా మాట్లాడతావా? లేదు సార్. ఎందుకు? ఎందుకంటే అలా ఉంటే అలా పలికిస్తే వాళ్ళు పలకరు, చూడరు, భయపడతారు బాత్రూంలోకి. జస్ట్ ఆ వాయిస్ టొనాలిటీ మ్యాచ్ చేస్తే కూడా. అప్పుడు నువ్వు ఈరోజు అబ్జర్వ్ చేయి, ఈరోజు నుంచి నువ్వు సాయంత్రం ఇంటికి వెళ్ళే వరకు, ఇంటికి వెళ్ళినప్పుడు మీ పిల్లలతోని నువ్వు నీ వాయిస్ టొనాలిటీ ఫ్రీక్వెన్సీ తగ్గించుకొని వాళ్ళు ఏ ఫ్రీక్వెన్సీతో మాట్లాడతారో దానికి 100% మ్యాచ్ చేసి నీ వాయిస్ టొనాలిటీ కూడా మారుతుంది. మీ వైఫ్తో మాట్లాడే టోన్ వేరే ఉంటుంది, మీ పిల్లలతో మాట్లాడే టోన్ వేరే ఉంటుంది. పిల్లలతోని నీ టోన్ తగ్గించుకొని, ఫ్రీక్వెన్సీ తగ్గించుకొని స్మూత్గా చిన్నగా ఆ పిల్లలు ఎట్లా మాట్లాడతారో, ఆ వాయిస్ వాళ్ళకి ఎంత ఉందో ఆ డెసిబుల్స్కి మ్యాచ్ చేసి మాట్లాడతావు. అదే వైఫ్ తాను పెట్టినాం అనుకో, నేను ఎరిపప్పు అనుకుంటుంది. రైట్, దీన్ని ఇప్పుడు ఇది మనకి జనరల్ హ్యూమన్ టెండెన్సీ, భయపడుతూ వస్తుంది అందరికీ, అందరి మనుషులకు ఉంటుంది ఇది. ఎదుటోడు ఎలా మాట్లాడితే దాన్ని నువ్వు మ్యాచ్ చేస్తావు భయ్, ఇది మన క్వాలిటీ ఉంటుంది. బట్ రియల్ లైఫ్లో, రియాలిటీలో, సేల్స్లో, మార్కెటింగ్లో మీకు వచ్చే క్లయింట్స్తో మాట్లాడు చూడు, నీకు ఒక నిమిషం తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు. నువ్వు అట్లా మాట్లాడు చూడు, వాళ్ళు కొనుక్కొని పోతారు. నిజం, మీరు ఇది ఒక్కటి మ్యాచ్ చేస్తే యూ కెన్ సెల్ ఎనీథింగ్ టు ఎనీవన్.
హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎమోషనల్ ఫూల్స్. పిచ్చాసుపత్రే పిచ్చోళ్ళు కానీ ఎమోషనల్ ఫూల్స్. మీరు ఇది ఒక్కటి మ్యాచ్ చేస్తే చాలు, కాలేజ్ అబ్జర్వ్ చేయండి, ఈ రోజు నుంచి ట్రై చేసి చూడండి. అంటే మీకు ఆ టెండెన్సీ ఉన్నా కూడా మీకు అవసరం ఉన్న దగ్గర దాన్ని వాడట్లేదు. దట్ ఈస్ బిగ్గెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ మిస్టేక్. మీ క్లయింట్స్తోనో ఫోన్లో అయినా సరే, ఫోన్లో కూడా రాపర్ బిల్డ్ చేసుకోవచ్చు, ఫోన్లో అయినా డైరెక్ట్ కన్వర్సేషన్ అయినా ఇంక్లూడింగ్ ఈమెయిల్ అయినా, ఈమెయిల్ కూడా నువ్వు వాడే వర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫోన్లో మాట్లాడినప్పుడు స్టార్ట్ విత్ స్మైల్, కవర్ యూ అవి, లేకపోతే మీకన్నా పెద్దోళ్ళు లేకుంటే ఇంకా సుపీరియర్స్తో మాట్లాడినప్పుడు కెన్ ఐ టేక్ 2 మినిట్స్ టైం, కెన్ ఐ టేక్ 3 మినిట్స్ టైం, కెన్ ఐ టేక్ 2 మినిట్స్ టైం అని చెప్పి టైం తీసుకోవడం. తర్వాత మాట్లాడినప్పుడు షార్ట్, స్వీట్ అండ్ స్ట్రేట్. మాట్లాడినప్పుడు ఏదైనా కన్వర్సేషను షార్ట్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండాలి. ఈ కమ్యూనికేషన్ మీరు ఈమెయిల్ రాసినా, వాట్సాప్ రాసినా, లేకపోతే ఫోన్లో మాట్లాడినా, లేకుంటే వాయిస్ మెసేజ్ పెట్టినా, ఏదైనా సరే స్ట్రేట్ ఫార్వర్డ్, షార్ట్, స్వీట్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఆ కమ్యూనికేషన్ ఉంటేనే వాళ్ళతో మీకు ర్యాపర్ బిల్డ్ అవుతుంది. ఒక్కసారి ర్యాపర్ బిల్డ్ అయిన తర్వాత ర్యాపర్ బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. మీరు లైఫ్లో ఏ రిలేషన్షిప్స్ పోగొట్టుకోరు, ఎవరిని దూరం చేసుకోలేరు. తర్వాత మీ సేల్స్ కెరీర్, బిజినెస్, మార్కెటింగ్లో కూడా ఈ చిన్న చిన్న స్కిల్స్ అనిపిస్తే మీకు, వీటిని డెవలప్ చేసుకుంటే యూ విల్ బి ద కింగ్ ఫర్ యువర్ వరల్డ్, నాట్ అదర్ పర్సన్ వరల్డ్. ఇవి అర్థం చేసుకోక కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి అపార్థాలు చేసుకుని అన్ని నాశనం చేసుకుంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పాస్, పిఏయుఎస్ఈ, పాస్ బటన్ చెప్పే వరకు, అంటే వాళ్ళు మాట్లాడుతున్న ఫ్లోలో పాస్ అయ్యే వరకు, లేకుంటే ఫుల్ స్టాప్ పెట్టే వరకు మీరు ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి తప్ప ఇంటరప్ట్ అవ్వకూడదు. ఇంటరప్ట్ అవ్వకుండా ఎదుటి పర్సన్ మాట్లాడేది మొత్తం అయిపోయినాక పాస్, పాస్ ఇచ్చినా లేకపోతే ఫుల్ స్టాప్ పెట్టినా అప్పుడు మీ మైండ్లో 1, 2, 3 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి 1, 2, 3 మీరు లెక్క పెట్టుకొని ఓ 4 రోజులు లెక్క పెట్టుకుంటే అలవాటైపోతుంది. అప్పుడు మీరు ఆన్సర్ చేస్తే, మీరు మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేసి వాళ్ళకి ఆన్సర్ చేసిన దానికి, ఇవి 3 సెకండ్స్ మీరు లెక్క పెట్టి మీరు ఆన్సర్ చేసిన దానికి, మీరు ఇచ్చే రెస్పాన్స్ డెడ్ ఆపోజిట్కి ఉంటుంది. కావాల్సి ట్రై చేసుకోండి ఈరోజు నుంచి. దట్ ఈస్ ద రియల్ జెన్యున్ రెస్పాన్స్, రియల్ జెన్యున్ కమ్యూనికేషన్. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంటరప్ట్ అయ్యి అట్లా కాదు ఇట్లా ఆగు నువ్వు మాట్లాడుతున్నావు ఆపు ఆ పని చేస్తే, యూ డోంట్ అండర్స్టాండ్ అదర్ పర్సన్ వరల్డ్, యూ డోంట్ అండర్స్టాండ్ అదర్ పర్సన్ వ్యూస్, యూ డోంట్ అండర్స్టాండ్ అదర్ పర్సన్ ఇంటెన్షన్స్. ఇంటెన్షన్స్ అర్థం కాకపోతే కమ్యూనికేషన్ ఫెయిల్ అవుతుంది. ఇంటెన్షన్స్ అర్థం కావాలంటే ఎదుటి వాళ్ళ ప్రపంచం, ఏ ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళ పర్సెప్షన్స్ ఏంటి, వాళ్ళ అండర్స్టాండింగ్స్ ఏంటి, వాళ్ళ లెవెల్స్ ఏంటి, వాళ్ళు ఎట్లా చూస్తున్నారు సిచ్యువేషన్స్ని, మీరు ఎట్లా చూస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. సో బీ కేర్ఫుల్ విత్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు లివ్ ఇన్ దిస్ పిచ్చాసుపత్రి, రైట్? అంటే నెక్స్ట్ అజంప్షన్స్ లేకుండా, ఒపీనియన్స్ లేకుండా, జడ్జ్మెంట్స్ రాకుండా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎంపతితో వినండి. అజంప్షన్స్ లేకుండా, ఒపీనియన్స్, జడ్జ్మెంట్స్ లేకుండా, జనరలైజేషన్స్ లేకుండా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎంపతితో వినండి. దెన్ ఓన్లీ విల్ అండర్స్టాండ్ అదర్ పర్సన్. ఫోకస్ ఆన్ ఫీలింగ్స్, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్, నాట్ ఆన్ ద సిచ్యువేషన్స్, నాట్ ఆన్ ద నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. ఒక పర్సన్ మీతో మాట్లాడుతున్నప్పుడు నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ గురించి కానీ, సిచ్యువేషన్స్ గురించి కానీ థింక్ చేయకుండా ఎదురు పర్సన్ ఫీలింగ్స్ మీద, బాడీ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేసి, ఎమోషన్స్ మీద ఫోకస్ చేసి ప్రాపర్గా వినండి. తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ గెస్చర్స్ మీద ఫోకస్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా అందరూ అందరికీ అర్థమవుతారు. యాక్చువల్గా భయపడితే అందరికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా మనం కమ్యూనికేట్ చేయలేము. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్చుకుంటామన్నీ, కానీ మనకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాడట్లేము. ఇప్పటి నుంచి అయినా సరే డైలీ లైఫ్లో, రొటీన్లో
ఖచ్చితంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీ బిజినెస్ గ్రో అవుతుంది, మీరు పర్సనల్గా గ్రో అవుతారు, మీ బంధాలు బలమవుతాయి, రిలేషన్షిప్స్ బాగుంటాయి, ఫ్యామిలీ రిలేషన్షిప్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. దట్స్ ఆల్ క్వశ్చన్స్ ఆన్సర్స్. సార్ సార్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేల్స్ మ్యాన్ సార్, నా దగ్గర 3 బిట్స్ ఉన్నాయి, కస్టమర్ వచ్చారు, నేనైతే ఇదైతే నేను తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను సార్ అనే మాట నేను ఆడొచ్చా ఆడకూడదా? ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దే రిక్వైర్మెంట్, నాట్ యువర్ యువర్ రిక్వైర్మెంట్. యువర్ రిక్వైర్మెంట్ టు సెల్ యువర్ 3 ప్లాట్స్, ఇఫ్ యూ సెల్ యువర్ ప్లాట్ యూ గెట్ ద మనీ. బట్ వెన్ ఎవర్ యూ డీల్ విత్ కస్టమర్, వెన్ ఎవర్ యూ డీల్ విత్ యువర్ క్లయింట్, యూ స్పీక్ విత్ దే విత్ యువర్ ఇంటెన్షన్, విత్ యువర్ వర్డ్. ఇఫ్ ఐ సెల్ దిస్ ప్లాట్ ఐ గెట్ ద మనీ, విత్ దిస్ మనీ ఐ కెన్ గో బుక్ ద కార్, విత్ దిస్ మనీ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై చైల్డ్. యువర్ ఫోకస్, యువర్ ఇంటెన్షన్ ఓన్లీ ఆన్ దిస్, రైట్? నువ్వు ఎప్పుడైతే ఈ ప్లాట్ అమ్మితే నాకు ఎంత ఉపయోగపడుతుందో అనే దృష్టితో నువ్వు సేల్ చేసినప్పుడు ఎదుటివాడి రిక్వైర్మెంట్ నీకు అర్థం కాదు. రియల్ ఎస్టేట్లో చేసే మెజారిటీ ఆఫ్ తప్పులు ఇవే. ఎదుటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు అమాయకులు కాదు, ఎవరు తెలియలేనులు కాదు. నీకు నిన్ను మించిన అమాయకులు ఎవరు లేరు అనుకుని ఫీల్ కాదు. నువ్వు ఇప్పుడు ఈ 3 ప్లాట్స్ అమ్మాలి అంటే ఫస్ట్ థింగ్, ఆ బయ్యర్ ఎందుకోసం కొంటున్నాడు? ఇన్వెస్ట్మెంట్ కోసమా, అప్రిసియేషన్ కోసమా, లేకపోతే ఇల్లు కట్టుకోవడానిక, లేకపోతే ట్రేడింగ్ చేయడానిక, లోన్ తీసుకొని కొంటున్నాడా? లోన్ తీసుకొని కొంటే ఈ వచ్చే అప్రిసియేషను ఆ లోన్ ఇంట్రెస్ట్కి మ్యాచ్ అవుతుందా? రేపు ఈ ప్రాపర్టీ ఈజీగా మళ్ళీ రీసేల్ చేయగలడా? ఈ ప్రాపర్టీ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి? ఈ డెవలప్మెంట్స్ ఈ ప్రాపర్టీ తను కొంటే ఎలా ఉపయోగపడతాయి అనేది నువ్వు నీ బయర్ ప్లేస్లో ఉండి ఆలోచిస్తేనే అర్థమవుతాయి. అప్పుడే తన రిక్వైర్మెంట్ నీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే నీకు తన రిక్వైర్మెంట్ అర్థమవుతుందో నువ్వు మాట్లాడే విధానం మారిపోతుంది, నీ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, నువ్వు సజెస్ట్ చేసే ప్రాపర్టీస్ మారిపోతాయి, నువ్వు తనకు చెప్పే రికమెండేషన్ మారిపోతుంది, చెప్పే సజెషన్ మారిపోతుంది. ఒక్కసారి తన రిక్వైర్మెంట్ నీకు అర్థమైతే ఆటోమేటిక్గా నీకు అతనికి ర్యాప్ బిల్డ్ అవుతుంది. ర్యాప్ బిల్డ్ అయిన తర్వాత ఆ ప్లాట్లు కొనుక్కుపోయినా ఇంకో ప్లాట్ అయినా నీతోనే ఉంటాడు. రియల్ ఎస్టేట్లో ఎట్టి పరిస్థితులు అబద్ధాలు చెప్పి ప్రాపర్టీస్ అమ్మకూడదు. కాదు ఆన్సర్? ఓకే సార్, అండర్స్టూడ్ సార్. ఇంకో డౌట్ ఉంది సార్, రియల్ ఎస్టేట్లో 2 వేస్లో ఉంటాయి సార్ యాక్చువల్గా. మీరు అనేది ఏంటంటే కస్టమరే మన దగ్గరకు వస్తారని సార్ అంటున్నారు. కస్టమరే మన దగ్గర అంటే 2-1 వే సార్, ఓన్లీ ఆన్లైన్ కమ్యూనికేషన్. సెకండ్ వన్, నేను వెళ్ళి కస్టమర్ని సజెస్ట్ చేయాలి సార్. దట్స్ ఇంపాసిబుల్ టు సెల్. సో మెనీ పీపుల్ లైక్ యూ. ఆ పిచ్చి జనాల్లో నువ్వు ఒకడు ఉన్నావు. నువ్వు సండే రోజు రోడ్డు మీదకి వెళ్ళి చూడు, హైదరాబాద్ సరౌండింగ్స్, ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్స్లలో 100 మంది రోచర్లు పట్టుకొని, సార్ ఈ వెంచర్ ఉంది, ఇది చాలా బాగుంది, ఇట్లా గడ్డి బాగుంది, రండి కొనండి అని కార్ల కాడికి అడ్డం వచ్చి రోచర్లు ఇస్తుంటారు. యాక్చువల్గా మీరు మాట్లాడేది కంప్లీట్గా హైదరాబాద్లో వెస్ట్ జోన్ గురించి మాట్లాడుతున్నారు సార్. ఇక్కడున్న అట్మాస్ఫియర్లో ఒక విలేజ్ కావచ్చు, విజయనగరం కావచ్చు, వైజాగ్ కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, కానీ ఇక్కడున్న వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందంటే బ్రౌజర్ పట్టి ఇంటింటికి వెళ్ళి సజెస్ట్ చేసుకుంటూ, విజిట్లు పెట్టుకుంటూ, మోటివేట్ చేసుకుంటూ క్లోజింగ్ అవుతుంది సార్. ఇటువైపు ఎక్కడ కాదు. నువ్వు ఓ ప్రాపర్టీ కొనాలనుకున్నావు, పోయి నేను బ్రోచర్ తీసుకొస్తే కొంటావా, నువ్వు కొనాలనుకుని నీ దగ్గర డబ్బులు ఉండి కొంటావా? కొనాలనిపిస్తా, అనిపించడానికి రీజన్ కూడా నేను వెళ్ళి సజెస్ట్ చేస్తే కదా. ఒకరితో గుర్రాన్ని నీళ్ళు తాగించలేవు. నువ్వు ఆ టైప్లో చేసుకుంటే నీకు వర్కౌట్ అయిందంటే నీ ఇష్టం. బట్ రియల్ ఎస్టేట్ నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్తున్నా. ఒక క్లయింట్ నిన్ను అప్రోచ్ అయితే డీల్ క్లోజ్ చేయడం ఈజీ, ఒక క్లయింట్ నువ్వు అప్రోచ్ అయితే డీల్ క్లోజ్ చేయడం చాలా టఫ్. ఓకే సార్, అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. నేను 50-60% డీల్ క్లోజ్ అయినట్టే ఒక పర్సన్ నిన్ను అప్రోచ్ అయ్యిండు, సురేష్ గారు నేను వైజాగ్లో ఇక్కడ నేను ఫ్లాట్ కొనాలనుకుంటున్నా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర ఏం ఫ్లాట్ ఉన్నాయి చూపియండి అంటే నీకు అక్కడ 50-60% డీల్ క్లోజ్డ్. ఎగ్జాంపుల్ నేను ఒకసారి మాట్లాడచ్చు సార్? జస్ట్ వన్ థింగ్, మనకి ఇప్పుడు నెక్స్ట్ 1 అవర్ మాట్లాడేది చెప్పండి. నేను ఇక్కడ ఫీల్డ్ వర్క్ వెళ్తున్నప్పుడు, రియల్ ఎస్టేట్ అంటే ఒక వెంచర్లో నిలబడినప్పుడు ఒక కస్టమర్ వచ్చి నన్ను కలిశారు సార్. యాక్చువల్ వైజాగ్ నుంచి వచ్చినప్పుడు కలిశారు, ఇక్కడ ఏమైనా ప్రోడక్ట్ ఉందా లేదా కాదా అనేసి. వెన్ దట్ టైం నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నాను సార్. వెన్ దట్ టైం నా విజిటింగ్ కార్డ్ ఇచ్చాను.
అలాంటి కస్టమర్ ఈజీగా క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా సార్? ఆ క్లయింట్ నిన్న అడిగాడు కదా, నిన్న అప్రూవ్ చేయాడు కదా. యా సార్, రెండింటికి చాలా తేడా ఉండదు. క్లయింట్ నిన్న అప్రోచ్ అవ్వడం, నో క్లయింట్ అప్రోచ్ అవ్వడం. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ అమ్మటోళ్ళు 100 మందిని కలిసి ఒకటి కూడా వర్కౌట్ కాదు. ఆ 100 మంది క్లయింట్స్ నీ దగ్గరకు వస్తే 50 అయినా వర్కౌట్ అవుతాయి, 5 అయినా వర్కౌట్ అవుతాయి. ఇట్స్ అది అది కూడా నేను డిపెండెంట్ అది. ఓకే సార్, అక్కడ కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎట్లా ప్రమోట్ చేస్తున్నావు, ఎట్లా చెప్తున్నావు, ఎట్టి పరిస్థితులు అబద్ధాలు చెప్పకుండా ఉన్నాయి చెప్తే, ఎవడైనా సరే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటే, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్లో ఎవడో ఒకడు బాగా అబద్ధాలు చెప్తున్నాడు, ఎవడైనా నమ్ముతాడా? నువ్వు నమ్ముతావా? నమ్మను. నమ్మను సార్. నమ్మవు. ఎదుటివాడు అబద్ధం చెప్తున్నాడు అన్నప్పుడు నువ్వు పక్కకి ఎట్లా పెడతావో, సేమ్ సేల్స్లో కానీ మార్కెటింగ్లో కానీ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటే వాడు కొనరు. నీతో చెప్పడు, నీతో ఆర్గ్యుమెంట్ చేయడు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు చెప్పేది తప్పు, నువ్వు ఇట్లుండాలి అట్లుండాలి కూడా ఆర్గ్యుమెంట్ చేయడు. ఓకే సార్, రైట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రజెంట్ నేను మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నాగా సార్. చాలా మంది హెల్త్ రిలేటెడ్ కాల్ చేస్తారు, అడ్వైజ్ ఇస్తాం, వాళ్ళు ఫాలో అవుతారు. ప్రజెంట్ ఇప్పుడు నేను ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటాను రియల్ ఎస్టేట్, ఇక్కడ ప్లాట్ కొనంటే వాళ్ళు అప్పుడు కొంతారా సార్? అంటే పద్ధతి నేను చెప్పింది విన్నారు కదా, అంటే పద్ధతి మీన్స్ వాళ్ళు హెల్త్ రిలేటెడ్ వాళ్ళు విన్నారు, వాళ్ళకు ఓకే, బట్ నాకు యూజ్ లేదు. ఇప్పుడు నేను చెప్పండి, ఇప్పుడు నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నా సార్ ఒక 15 ఇయర్స్ నుంచి. అయితే వాళ్ళు అంటే చాలా మంది కాల్ చేస్తారు, ఇట్లా ఈ ప్రాబ్లం ఉందయ్యా ఏడాది ఉంచుకోవాలని ఇట్లా అని. వాళ్ళు వెళ్తారు, డాక్టర్ చూపించుకుంటారు, తగ్గిందని ఫోన్ చేస్తారు సార్. ఇట్లా చాలా మంది ఫోన్ చేస్తారు. అయితే దానివల్ల నాకు యూజ్ లేదు, జస్ట్ మెడికల్గా అడ్వైజ్ ఇస్తాను అంతే. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నా సార్ అంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అనుకో సార్, ఇక్కడ ప్లాట్ ఉన్నాయి తీసుకుంటారా అట్లా వాళ్ళు వింటారా? ఆ మాట విన్నారు కదా, ఇది వినరా క్వశ్చన్ నాకు. వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి, నువ్వు హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నావు కాబట్టి నీకు తెలుసని సజెషన్ అడిగారు. వాళ్ళకి అది చెప్పడానికి లేదు. నీకు 100 మంది నేను సజెషన్ అడిగితే దాంట్లో ఒక్కరికి ప్లాట్ కొనే కెపాసిటీ ఉండొచ్చు, 99 మెంబర్స్ ఉండకపోవచ్చు. మనం ఎట్లా చెప్తుంది అంటే, మనం ఎంతవరకు యూజ్ చేసుకున్న అంతవరకు యూజ్ చేసుకుంటారు జనాలు అని అంటే నిజమేనా సార్? అంతే. అంటే ఎక్కువ ప్లాట్ కొనాలనుకున్న కెపాసిటీ ఉన్నా, నువ్వు హెల్త్ దాంట్లో పర్ఫెక్ట్, ప్లాట్ దాంట్లో నువ్వు పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ ఉండొచ్చు, నీ దగ్గర కొనాలని ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ సురేష్ ఇది కూడా గుర్తుపెట్టుకో, అందరు ఏం చేస్తారంటే నీ సర్కిల్ నీ కాంటాక్ట్స్ అందరికి నీ ఫ్లాట్ల గురించి పంపించేసి, నీ ఫోన్ బుక్లను అందరికి పంపించేసి, నీ సర్కిల్ వాళ్ళందరూ నీ దగ్గర ఫ్లాట్లు కొంటే చాలా అని చెప్పి ట్రైనింగ్ ఇస్తారు. నీకు క్లోజ్గా ఉన్నవాడు, నీ సర్కిల్లో నీకు పరిచయం ఉన్నవాడు నీ దగ్గర ఫ్లాట్ కొన్నాడు, నీ పరిచయం ఉన్నాడు వదిలే, నీ బామడితే నీ దానికి ఫ్లాట్ కొన్నాడు. ఎందుకు సార్? ఎందుకంటే రకరకాల రీజన్స్ ఉంటాయి. వాడు 25 పైసలు కొని 75 పైసలు అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఆ 25 పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిండొచ్చు. వాడు ఏదో లోన్ తీసుకుని కొనుక్కుంటాడు ఈఎంఐల కింద, బయట లోన్ లేదు నాకు అని చెప్పుకునే అది ఉంటుంది. నీకు అన్నీ తెలుస్తుంది కాబట్టి నేను అవాయిడ్ చేయొచ్చు. ప్లస్ నువ్వు కుళ్ళి పడతావు, లేకపోతే నువ్వేదో మిస్ అవుతుందని చెప్పి నువ్వు బాధపడతావు అని ఫీలింగ్ ఉండొచ్చు. రకరకాల రీజన్స్ ఉంటాయి. నీ సర్కిల్ ఎవడు నీతో ప్లాంట్ కొన్నాడు చూసుకోండి సార్. ఎగ్జాక్ట్లీగా మీరు చెప్పిందే జరిగింది సార్. నేను ఒక కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు చెప్పారు ఇది ఇది అంటే, దానికోసం నేను ఆలోచించి అందులో నుంచి బయటకు వచ్చింది సార్. నెక్స్ట్ సార్, కస్టమర్ దగ్గర మన పోకపోతే మన దగ్గర ఇది ఉందని ఎలా తెలుస్తుంది? కస్టమర్ దగ్గరకు పోకపోతే మనం ఉందని ఎలా తెలుస్తుంది? కస్టమర్ అని మీకు ఎలా తెలిసింది? ఆ కస్టమర్ ప్లాట్ కొని బయ్యే అని మీకు ఎలా తెలిసింది? తెలియదు కదా, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. దగ్గర ఈ ప్రోడక్ట్ ఉందని తెలిస్తే కదా జనాలు మిమ్మల్ని అప్రోచ్ చేయాలి.
అవును సార్. సార్ మనల్ని మనల్ని ప్రమోట్ చేసుకోవడం తప్పలేదు కదా సార్, నేను ఈ వర్క్ చేస్తాను నేను ఈ వర్క్ చేస్తాను అనే విషయం అయితే రెండు అయితే ఆన్లైన్ లో చెప్పుకోవాలి, లేకపోతే ఫేస్ టు ఫేస్ మాట్లాడే రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు వైజాగ్లో ఫ్లాట్ కావాలి భయ్, సురేష్ దగ్గర ఫ్లాట్ ఉందని నాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నువ్వు డిస్కస్ చేసిన కూడా తెలుస్తుంది, నువ్వు రియల్ ఎస్టేట్ లో నాకు ఇప్పుడు తెలిసింది కూడా తెలుస్తుంది. యూ హ్యావ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను 30 వీడియోలు ముందు పాట పాడదు కదా, 30 ఆగస్టు 30 నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ రీబూట్ స్టార్ట్ అవుతుంది, రండి బాబు రండి. ప్రభుత్వం యూ హావ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ నేను అందరూ సైలెంట్గా ఉన్నారు, ఈరోజు టాపిక్ బాగాలేదా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పినా అంతే. అంటే సార్ కమ్యూనికేషన్లో కూడా ఎంతో రాంగ్ చేస్తున్నామని కొంచెం మీరు చెప్పేది వింటున్నాం సార్. చెప్పేది అయిపోయింది కదా, ఇప్పుడు డిస్కస్ చేయొచ్చు కదా, మాట్లాడవచ్చు కదా, అదే టాపిక్ మీద మాట్లాడవచ్చు కదా. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. ఒకసారి మనమే మందలియాలా ఫస్ట్ ఎవరైనా కలిసినప్పుడు? మందలిస్తే ఇది ఏం పోతుంది, ఎంత ఖర్చు అవుతుంది? అంటే వాడు మందలిస్తే వానికి ఈగో ఉందా? మరి నేను ఆయనకంటే ఈగో ఉంది భయ్, వాడు గాడుగా నువ్వు గాడుగా అవుతావా? ఏం పోతుంది మందలిస్తే? హ్యాపీగా నవ్వుతూ మందలియాలి. ఇప్పుడు తక్కువ స్థాయి ఉన్నట్టు అందుకే మందలిస్తారని అనుకుంటారు కదా మామూలు, స్థాయిని బేస్ చేస్తారు కదా సార్ అక్కడ మామూలు కొందరు. మాట మాట్లాడితే స్థాయి పోదు, స్థాయి అనేది నీ ఎస్ఓపిస్ మీద, నీ రూల్స్ నీ నీ దాని మీద ఉంటుంది స్థాయి అనేది. ఈ స్థాయి ఆ స్థాయి అంటే ఏముండదు, ఇవన్నీ భ్రమలు. అందరు నువ్వు వాళ్ళు ఏమనుకుంటారు, స్థాయి తగ్గుతుంది అనుకుంటారు, ఇలా నువ్వు తగ్గుతలేవు అంటే యూఆర్ నాట్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూఆర్ లివింగ్ ఫర్ అదర్స్. సార్ చెప్పండి. మ్యాజిక్ బిల్స్ లో రెంటల్ చేసేటప్పుడు అప్పుడు వాళ్ళ కాంటాక్ట్స్ మనకు వస్తాయి సార్, దాంతోపాటు మనము ఈ ఫ్లాట్స్ ఉంటే గానీ లేకపోతే అపార్ట్మెంట్ లో సెల్లింగ్ ఉంటే వాటిని పరిచయం చేయొచ్చా సార్? వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు దీనికోసం మనం చేసినప్పుడు? క్వశ్చన్ ఇస్ నాట్ క్లియర్. మ్యాజిక్ బిల్స్ లో రెంటల్ కార్కి అర్థమైంది. ఆ రెంటల్ కోసం మనం ప్యాకేజ్ తీసుకున్న తర్వాత వాళ్ళ కాంటాక్ట్స్ అన్ని మన దగ్గర ఉంటాయి కదా సార్, తీసుకుంటాం అని రాసుకుంటున్నాం నోట్స్ లో. ఓనర్స్ కాంటాక్ట్స్? మీరు మాట్లాడేది క్లారిటీ అసలు లేదు. మీరు మ్యాజిక్ బిల్స్ లో మీరు ప్యాకేజ్ తీసుకునేది అంటే ఓనర్స్ ప్యాకేజ్ తీసుకుంటారు, కాంటాక్ట్స్ ఉంటాయి. అయితే వాళ్ళ మనం రెంటల్ కోసము ఫ్లాట్స్ ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేసే టైంలో ఒకవేళ అది లేదు అని వాళ్ళు చెప్తే గనక సార్ మా దగ్గర ఫ్లాట్ ఉంది మేము ఇది కొంటారా సార్ అని మనం అట్లా అడగొచ్చా, వాళ్ళని రిఫర్ చేయొచ్చా? వాళ్ళు మీకు గుర్తు వచ్చింది కాంటాక్ట్, వాళ్ళ దగ్గర ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్ రెంట్కి ఇస్తున్నాం అంటే వచ్చింది. వచ్చింది ఆ నంబర్ దొరికింది కదా, నా దగ్గర ఫ్లాట్ ఉంది కొనుక్కుంటామండి, ఏమన్నా మీనింగ్ ఉండదు దానికి? అంటే అదే అడుగుతున్నా సార్ క్వశ్చన్. మరి ఏం క్వశ్చన్? ఏం అసలు ఏమన్నా క్లారిటీ ఉందా నీ క్వశ్చన్స్కి? సార్ ఇప్పుడు మనకు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మనకు కాదు నీకు, నాకే సార్ నాకు అను. అప్పుడు ఏమైందంటే నీకోసం నువ్వు బతుకుతావు, ఈ మనకు మనకు అలవాటు అయిపోయి నేను వదిలేసుకుంటావు. నాకే సార్ ఇప్పుడు నేను కొత్తగా మార్కెట్లోకి వచ్చిన సార్, నాకు పెద్దవాళ్ళు ఎవరు తెలియదు, మార్కెట్ చేయాలనుకుంటున్నా, కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి మన చేతిలో, నా చేతిలో కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, వాటిని అమ్మాలనుకుంటాం కాబట్టి వాళ్ళు రిచ్ పీపుల్ కనుక వాళ్ళకు అవకాశం చెప్తే వాళ్ళు కొనుక్కుంటారేమో అనే ఆశ నాది. అదే రిలేషన్ చేసేటప్పుడు తప్పదే. నువ్వు అట్లా ఆ ఓనర్ రెండుకి ఇవ్వాలనుకున్న ఓనర్ నువ్వు ఫోన్ చేసి నా దగ్గర ఫ్లాట్లు ఉన్నాయి నీ చేతిలో ఉన్నాయి అంటున్నావు, ఆ చేతిలో ఉన్నది కూడా తప్పు. నీకు అగ్రిమెంట్ ఉందా, మాండేట్ అగ్రిమెంట్ ఉందా నీకు నువ్వే అమ్మావు అని? లేదు సార్. నీ చేతులు ఎట్లుండే? అంటే మనం చేస్తున్నాం కదా సార్, ఒక కంపెనీ లో చేస్తున్నాం కదా. నువ్వు చేస్తలేము, నువ్వు చేస్తున్నావు. నీ దగ్గర నీ దగ్గర మాండేట్ అగ్రిమెంట్ ఉందా? అంటే ఒక కంపెనీలో నేను చేస్తున్నా కాబట్టి పర్ఫెక్ట్. 200 మంది చేస్తారు, మీ అసలు 200 మంది చేస్తారు. ఓకే, నీ చేతిలో ఉన్నట్టు కాదు అది, ఆ కంపెనీ చేతిలో నువ్వు ఉన్నావు.
ఓకే. ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎందుకు మంచిది అంటే, ఇప్పుడు మ్యాజిక్ బ్రష్ లో 5,000 పెట్టి ప్యాకేజ్ తీసుకొని 100 మంది లిస్ట్ చేసిన ఓనర్స్ ని, ఓనర్స్ రెంటల్ కోసం రీసేల్ కోసం పెట్టిన ఓనర్స్ 100 మంది నీ దగ్గరకి, నీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫోన్ చేసి నా పేరు రమేష్ అండి, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, మీ ఫ్లాట్ రెంట్ కి అవైలబుల్ గా ఉంది, మ్యాజిక్ బ్రష్ లో చూశాను, నా దగ్గర క్లయింట్స్ ఉంటారు, అవైలబుల్ గా ఉందా అని అడగాలి. అడిగినప్పుడు లేదండి అయిపోయింది, నేను యాడ్ తీసేయలేదు, లేకపోతే కొంతమంది అట్లా చెప్తాడు, కొంతమంది నేను హాఫ్ మంత్ చేస్తా అంటాడు, కొంతమంది కమిషన్ ఏం అంటాడు, ఏదో చెప్తాడు. చెప్పిన తర్వాత థ్యాంక్ యూ సార్ అని చెప్తావు. మీ డేటా బేస్ పెట్టుకోవాలి, సో అండ్ సో పేరు, సో అండ్ సో ఫోన్ నెంబర్, సో అండ్ సో ఈమెయిల్ ఐడి, సో అండ్ సో ఫ్లాట్ కు ఓనరు, నీ డేటా బేస్, ఆ 100 మంది నీ దగ్గర డేటా బేస్ ఎంటర్ అయిపోవాలి. తర్వాత నీవు అట్లే సర్చ్ చేస్తుంటావు, అట్లే ఓనర్స్ వస్తుంటారు, అట్లే టెనెంట్స్ వస్తుంటారు. ఈ డేటా బేస్ నీకు ఎంత పెరిగితే, 1,000 మంది, 2,000 మంది, 3,000 మంది, 5,000 మంది, వీళ్ళందరికీ రేపు ఇదే ఓనర్కి, ఓనర్స్ 100 మంది ఉన్నారు, రేపు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ వచ్చింది, లేకపోతే ఒక ఫ్రీలాన్స్ ఆఫర్ వచ్చింది, లేకపోతే తక్కువ రేట్కి వచ్చింది, లేకపోతే ఏదో వచ్చింది మంచి ప్రాపర్టీ, ఈ 100 మందికి నువ్వు వాట్సాప్ పెట్టాలి, రమేష్ ఐ కాల్ యూ రిగార్డింగ్ దట్, మీరు ఆ ఫ్లాట్ గురించి నేను మిమ్మల్ని అప్రోచ్ అయినా, నా దగ్గర ప్రాపర్టీ ఉంది, వీళ్ళుంటే చూడండి అంతే. తర్వాత అప్పుడు ఏమైంది, నీ నువ్వు ఆయనతో కంటిన్యూగా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి కమ్యూనికేషన్లో ఉన్నప్పుడు, ఆ టెనెంట్ వెళ్ళిపోయి మళ్ళీ 11 నెలల తర్వాత కొత్త వాడు వస్తారు కదా, అప్పుడు ఆయన చెప్తాడు, ఒక రమేష్ మా ఫ్లాట్ ఇప్పుడు కాలేదు, టెనెంట్ అవసరం ఉంది చూసుకుంటూ అని. అది అట్లా సంవత్సరాలు డెవలప్ చేసుకోవాలి రిలేషన్షిప్. రాత్రి రాత్రి నువ్వు దాంట్లో పెట్టినావు కదా, నేను ఫ్లాట్ అమ్ముతారా అంటే ఒకటి రాడు, నీకు వాళ్ళకి రాప బిల్డ్ కావాలి కదా. రేపు అతను మళ్ళీ ఫ్లాట్ సేల్ చేసినప్పుడు నేను సేల్ కూడా చేస్తా అని అతను అతనికి నేను చేసే పనులు చెప్తే, నేను రెంట్కి ఇచ్చినా కానీ నేను సేల్ కూడా చేస్తా, చేసి పెట్టు అని చెప్తారు. అది నీ కమ్యూనికేషన్ స్కిల్స్, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు రేప బిల్డ్ చేసుకునే విధానం మీద డిపెండ్ అయింటది. నెక్స్ట్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి. మిమ్మల్ని ఎక్కువ ఇంప్రెస్ చేసిన ఒక బుక్ నేమ్ చెప్పండి సార్, మోటివేషన్ కావచ్చు. అట్లా ఏం లేదు, ఏ బుక్ ఏం కాదు ఉంటుంది అంతే, ఒక బుక్ అని ఏం లేదు. కొన్ని ఫ్రెండ్స్ లో మీరు ఎవరి ద్వారా ఇంత మోటివేషన్ అయినా, ఎవరి గురించి ఆడే పెట్టుకోవాలి, మై ఓన్ ఎక్స్పీరియన్సెస్. నాకు గురువు ఉన్నాడు, మీరు మెంటర్షిప్ కూడా ఇస్తారా సార్? సపోజ్ నేను ఈ ఫీల్డ్ లో గ్రో అవ్వాలనుకుంటున్నాను అనే దానికి మీరు మెంటర్షిప్ కూడా ఇస్తారా సార్? సార్ మీ గురువు ప్రొఫైల్ ఏంటి సార్? అంటే డిస్కస్ చేయగలుగుతారా? ప్రొఫైల్ దానికి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, 4 బల్క్ కంపెనీస్ ఉన్నాయి, 4,000-5,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు, చాలా పెద్ద కంపెనీ, చాలా సింపుల్ గా ఉంటారు. ఒక్కటే ఒక అబద్ధమైన మనిషి నా జీవితంలో చూసి నేను ఒక్కనే, దేనికోసం, సేల్స్ కోసం, మార్కెటింగ్ కోసం, బిజినెస్ కోసం దేనికి ఒక్క అబద్ధం కూడా ఆడు. రాకెట్ ఫ్యూయల్ మ్యానుఫ్యాక్చరింగ్ షిఫ్ట్ అవుతున్నాడు, ఈ ఫార్మాసిటికల్ అలోపతి దీనివల్ల నష్టాలను అర్థం చేసుకుని అది పక్కన పెట్టేసి రాకెట్ ఫ్యూయల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఆయన యూనిట్స్ దానికి మార్చుకుంటున్నాడు బికాస్ ఆఫ్ మై ఎఫెక్ట్. సరే, ఇందాక మీరు ఒక బుక్ చెప్పారు కదా సార్, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లో బుక్ చదవండి ఒకసారి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరు సార్ ఆ బుక్? The 7 Habits of Highly Thinking People, Highly Effective People. మీరు గురువుని అంటున్నారు కదా సార్, అంటే మీరు అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కోసం అప్రోచ్ అవుతుంటారు సార్? అతను ఒకవేళ గురువు అనుకుంటే, మనం ఒకవేళ గురువు అనుకుంటే వాట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవచ్చా, లేకపోతే ఒక లిమిట్ వరకు మనం పెట్టుకుంటామా సార్? అంటే నేను ఇంతవరకు ఎప్పుడు అనుకోలేదు అని కూడా గురువు సజెషన్స్ ఏమి తీసుకోదు, కలిస్తే హాఫ్ డేనో వన్ డేనో పోతుంది.
నేను ఆయన కలిస్తే ఒక హాఫ్ డే కానీ వన్ డే కానీ లేకపోతే కలవను. ఆయన ఏడికి వెళ్తే ఆడికి. ఇప్పుడు సపోజ్ ఆయన బీదర్లో ఇండస్ట్రీ ఉంది, రాయచూర్లో ఇండస్ట్రీ ఉంది, మల్లాపూర్లో ఇండస్ట్రీ ఉంది, చెల్లపల్లిలో ఇండస్ట్రీ ఉంది, వస్తున్నా అంటే రమ్మంటాడు ఇంటికి. దేర్ ఈజ్ నో పర్పస్ ఆఫ్ మీటింగ్. అంటే ఒక పని కట్టుకొని ఒక స్పెసిఫిక్గా దీనికోసం కలవను, కలవాలి కలుస్తా అంతే. దేర్ ఈజ్ నో అజెండా. ఆయన డైలీ రొటీన్లో ఆయన ఫోన్ కాల్స్, ఆడికి వెళ్ళిన తర్వాత ఎంప్లాయీస్ ఆ మాటలు ఈ మాటలు అవన్నీ అబ్జర్వ్ చేస్తాను వస్తాను అంతే. బట్ ఈజ్ సాలిడ్ అండ్ అల్టిమేట్ పర్సన్, ఓన్లీ పర్సన్ ఐ సీన్ ఇన్ దిస్ వరల్డ్. నాకంటే చిన్నప్పటి నుంచి లాగ్ లేసుకున్నప్పటి నుంచి దోస్తు ఫ్రెండు, చాలా క్లోజ్ ఫ్రెండు, ఎంబీఏ చేసిండు మా పక్కూరు, అన్నీ నాన్ వెజ్ తినడు, ఎక్కడ కాంప్రమైజ్ కాడు. అన్నిటికన్నా ఆయన చేసి బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఫేస్ ఇట్లా ఎప్పుడు ఇట్లా వెలుగుతుంటుంది, బ్రైట్గా ఉంటుంది ఫేస్. ఓన్లీ వెజిటేరియన్ తింటాడు, ఎక్కడ ఎట్టి పరిస్థితులు అబద్ధాలు చెప్పడు. ఒక 10 నిమిషాల్లో ఒక 500 కోట్లు అడ్జస్ట్ చేయగలడు. చాలా సింపుల్ లైఫ్, చాలా అంటే చాలా సింపుల్ లైఫ్. కేపీఎస్బీలో వాళ్ళు వాళ్ళ అబ్బాయి 10th క్లాస్, ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది కదా బేగంపేట, వాళ్ళ అబ్బాయి రోజు ఆర్టీసీ బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఆర్టీసీ బస్ ఎక్కి రావాలి. బస్ పాస్, కార్లు ఉన్నాయి, డ్రైవర్లు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఎందుకట్లా చేస్తాడు అంటే మనం బస్సులలో ఎక్కి తిరిగితే మన పెయిన్ ఏందో మనకు తెలుసు, వాడిని అట్లనే వేయించాలి అంతే. చాలా హైలీ డిసిప్లిన్డ్, హైలీ సిస్టమాటిక్ అంతే. ఒక మాటలో చెప్పాలంటే డిసిప్లిన్ నిదర్శనం. నెక్స్ట్, గురువు అయినా మెంటర్ అన్నా అంతా ఒకటే అనుకోవచ్చు సార్? లేకపోతే మెంటర్ వేరు గురువు వేరు అనుకుంటారు? అసలు గురువు అవసరం లేదు, మెంటర్ అవసరం లేదు. నీ అనుభవాలే నీ గురువులు. అనుభవాన్ని మించిన గురువు ఇంకోటి ఉండదు. అంటే ఆయన నాకు రోల్ మోడల్. నా గురువు అంటే నేను పోయి కాలు మధ్య అది కాదు, రోల్ మోడల్ అంతే. అన్ని డబ్బులున్నా 15,000 కోట్లు టర్న్ ఓవర్ కంపెనీ, అన్ని డబ్బులున్నా ఎంత సింపుల్ లైఫ్ లీడ్ చేసాడంటే అంత సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాడు సార్. మనం రోజు జర్నీ చేస్తున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాం సార్. యాక్చువల్గా మనం ఆ వ్యక్తిలో తను చేసే పనిని మాత్రమే కన్సిడర్ చేసుకోవాలా ఇంకా అంతే కదా సార్? అంటే నేను మీతో మాట్లాడుతున్నప్పుడు, నేను వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఓన్లీ అక్కడ తన చేసే పనిని మాత్రమే మన మైండ్లో గుర్తుంచుకోవాలి కదా సార్? ఇప్పుడు నేను ట్రైనింగ్ తప్ప నా జీవిత చరిత్ర, నాకు ఎంతమంది భార్యలు ఉన్నారు, నాకు ఎంతమందితో రిలేషన్షిప్స్, నేను నీకు ఎందుకు పోయా? ఎవరితో ఎంతవరకు ఉండాలో వాళ్ళతో అంతవరకే ఉండాలి. సార్ చెప్పండి సార్. ఒక వ్యక్తి మనకు ఏదైనా మాట్లాడినప్పుడు ఆయన గురించి ఆటోమేటిక్ గా మనకి కొన్ని బ్యాడ్ అని ఏమైనా తెలిసింది అనుకోండి, మన ఇంటెన్షన్ కూడా ఆటోమేటిక్ గా మారిపోద్ది కదా సార్? అప్పుడు ఏం చేయాలి సార్? ఆయన మంచి చెప్పడం మనం వినలేము. అబ్సల్యూట్లీ, చాలా మంచి క్వశ్చన్. ప్రపంచం మొత్తం దాంట్లోనే మునిగి తేలుతుంది, బట్ అది నిజమో కాదో నీకు తెలీదు. ఇప్పుడు ఏ అనే పర్సన్ నీకు వచ్చి కలిశాడు, ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి కామన్ ఫ్రెండ్, ఆ బి అనే పర్సన్ నీకు కామన్ ఫ్రెండ్, ఏ పర్సన్ గురించి బి పర్సన్ నీకు ముందే చెప్పాడు నెగిటివ్గా, ఆ ఏ పర్సన్ ఏదో కాంటాక్ట్లో నీకు కలవడానికి వచ్చాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే బి అనే పర్సన్ ఏ అనే పర్సన్ గురించి ఏదైతే నెగిటివ్ చెప్పాడో ఆ మైండ్, ఆ దాన్ని మైండ్లో పెట్టుకుని దాన్ని మైండ్ ఫ్రేమ్స్ ఓపెన్గా లిజన్ టు లిజన్ ఓపెన్లీ అని చెప్పేది అదే. నువ్వు ఓపెన్గా వినకుండా అతనిచ్చిన మైండ్ ఫ్రేమ్ నీ మైండ్లో పెట్టుకొని అప్పుడు ఏం చేస్తావు, ఆ ఫిల్టర్స్ పెట్టుకుంటావు, ఉండే ఫిల్టర్స్ పెట్టుకొని ఓ ఈయన ఎట్లనంట ఆయన చెప్తున్నది నువ్వు వినవు. ఎందుకు? ఆ బి అనేటువంటి నీకు మధ్యలో ఫిల్టర్ వేసేసి ఉండవు. అది నిజమా కాదా తెలియదు నీకు, బట్ ఏకి బికి ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏందో, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న హార్మ్ ఏందో, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఏందో నీకు సంబంధం లేదు, నీకు తెలియదు. బీనే మిస్టేక్ అయిండొచ్చు. బీ నీకు ఏ గురించి చెప్తే యూ బిలీవ్డ్, యూ కేమ్ టు ఏ కంక్లూజన్, యూ కేమ్ టు ఏ ఒపీనియన్, యూ కేమ్ టు ఏ జడ్జ్మెంట్.
అదే నేను చెప్తున్నా మీకు ఇన్ని రోజుల నుంచి జడ్జిమెంట్ ఒపీనియన్స్ అజంప్షన్స్ వద్దు అని. కానీ ప్రపంచం మొత్తం అంటే కలిసింది, ఎవరికి ఏమి తెలియదు, ఇంకొక గురించి చెప్తారు. ఆ ఏ గురించి నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేదు, ఏం తెలియదు. వాడు చెప్పింది కదా అని వాడి ఒపీనియన్ తీసుకుని ఆ ఒపీనియన్ మైండ్లో ఫిల్టర్గా పెట్టుకొని ఏ మీద జడ్జిమెంట్కి వచ్చేస్తావు, ఒపీనియన్కి వచ్చేస్తావు, లేబుల్ వేసేస్తావు. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ అయిపోయింది ఇప్పుడు. నీకు ఆ ఏ పర్సన్కి ఉన్న సంబంధం ఏంటి, నీకు ఆ ఏ పర్సన్కి ఉన్న ట్రాన్సాక్షన్ ఏంటి, తన ఇంటెన్షన్ ఏంటి, మీ ఇంటెన్షన్ ఏంటి, మీ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు, దాని మీద ఫోకస్ చేయాలి. కానీ డీ గాడి చెప్పింది కదా అని చెప్పి ఏ గాని మీద లేబుల్ వేసి పంపించడం తప్పు, అది జనాలకు అర్థం కాదు. ఒకవేళ ఏది మీకు నిజంగా కాన్ఫ్లిక్ట్ ఉన్నా వాళ్ళిద్దరు కాంటెక్స్ట్ ఏంటో, వాళ్ళిద్దరు అదేంటో నీకు తెలీదు. అంటే మీతో వాడు సరిగ్గా లేడని చెప్పినంత మాత్రాన వాడు వచ్చి నీతో కూడా అట్లా చేస్తారా? ఏ వాడి మైండ్ ఏంటారు, అదే మైండ్ తో వాడు మన దగ్గర కూడా చేస్తే సార్, అప్పుడు ఇప్పుడు నమ్మేస్తాం అనుకోండి వాడు చెప్పిన మాటలు, వాడి మెంటాలిటీ సేమ్ అదే అనుకోండి, అదే గ్యారంటీ ఉంది. సరే, ఆ బీజం మరి ఇప్పుడు మనం ఆల్రెడీ ఆ ఫ్రేమ్ మనం పెట్టేసుకుంటాం కదా సార్, ఆ బీజాన్ని మనం ఎలా రిమూవ్ చేయాలి? ఎవడు నమ్మమన్నాడు, నేను ఎవడు నమ్మమన్నాడు, నేను ఎవడు మోసపోమన్నాడు, నమ్మకు. ఓకే సార్, ఇప్పుడు నెగిటివ్ బీజం ఉంటది కదా సార్, ఆడు మన ఏ అనేది పెట్టి మనం చెప్పాడు కదా, ఆ బీజం ఎవడిని నమ్మకు. ఓకే సార్, ఇప్పుడు ఆ బీజ నేను అనేది అది కదా సార, ఆల్రెడీ మనకి ఫ్రేమ్ పెట్టేసుకున్నాము, చెప్ ఆ ఫ్రేమ్ ని మనం ఎలా రిమూవ్ చేయాలి సార్? ఇప్పుడు అది చెప్తాడు కానీ మనం వినలేము కంప్లీట్ గా. ఇప్పుడు ఆ బీజాన్ని నెగిటివ్ బీజాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి? ఇక్కడ మన ఎస్ఓపిస్ ప్రకారము మనం ఏను దీని అనాలిసిస్ చేసుకొని మనకు ఎవరు సూటేబుల్ ఏంటి అనేది మనం చూస్ చేసుకోవాలి అని నా అభిప్రాయం. అసలు నమ్మాల్సిన అవసరం ఏముంది? ఏను నమ్మకు, బీను నమ్మకు, సీను నమ్మకు, వైఫ్ నమ్మకు, పిల్లల నమ్మకు, అసలు నమ్మకమే తీసి ఎందుకు నమ్మాలి? మన మన అవసరానికి ఆ వ్యక్తి అవసరం పడతాడా లేదా దాన్ని బేస్ చేసుకుని మనం డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అంతే. నమ్మకమే అవసరం లేదు, ఎందుకు నమ్మాలి?